మేడం సినిమా గురించి ఏం మాట్లాడాలి మేడం? సినిమా గురించి మాట్లాడితే గూస్ పింపుల్స్ వస్తున్నాయి మేడం, దాని గురించి అలుస్తుంది మళ్ళీ గూస్ పింపుల్స్ వస్తున్నాయి మేడం, డబ్బులు లేవు మేడం గుళ్ళలు పోవడానికి. మేడం సినిమా స్టార్ట్ అవుతుంది మేడం, వినాయకుడు వచ్చాడు అన్న, వినాయకుడు వచ్చాడు అన్న, ఇంట్రడక్షన్లో చూపించాడు అన్న, ఒక అమ్మాయి చచ్చిపోతుందన్న, అవి చచ్చిపోయినప్పుడు అయితే పడా ధనా ధనా నెత్తి కొట్టుకోవాలి. ఎవడు కొట్టినాడు? నువ్వు కొట్టినావరా అన్న? ఏందన్నా సినిమా? ఒక మంచి చూపించుకున్నాడన్న, ఒక మంచి కంటెంట్ తీసుకొని, ఒక మంచి కంటెంట్ ఒక మంచి కంటెంట్ తీసుకొని మంచిగా కమర్షియల్ వెల్యుయేషన్స్తో మంచి ఒక కామెడీ ఎంటర్టైనర్తో సినిమాని చంపి పడేసాడన్న. అన్న ఇంట్రడక్షన్ నుంచి సినిమా చంపి పడేసినాడు, ఇచ్చి పడేసాడు. మేడం మేడం మాట్లాడదాను మేడం, ఇంత బాగుంది ఏంది మేడం, చెత్త పట్టుకోదు మేడం, అన్న కొడుతున్నాడు, ఆ కొట్టిన దానికనే ఎక్కువ బాధ అని అంత ఉంది. నేను చూసిన ఆ థియేటర్లో చూసి అక్క సినిమా హిట్ అని చెప్పిన. థ్యాంక్ యూ. కామెడీ సూపర్, రాశి ఖన్నా ఇరగదీసిందండి హీరోయిన్, బాగా తీశారు, సూపర్. మారుతి గారికి దెబ్బతో ఒక 10-15 సినిమాలు బుక్ అయిపోతాయండి. రావు రమేష్ గారు యాక్షన్ సూపర్, అజయ్ ఘోష్ గారు కానీ అందరూ దీంట్లో ఉన్న ప్రతి ఒక్కరు సూపర్గా యాక్షన్ చేశారు. ఈ క్రెడిట్ అంతా కూడా మారుతి గారిదే. సాంగ్స్ సూపర్ అండి, మొత్తం అంటే సీనింగ్ సీనింగ్ థియేటర్గా సాంగ్స్ ఉన్నాయి. సూపర్ సూపర్, అసలు అసలు ఒక్క క్షణం కూడా బోర్ అనిపించలేదు సినిమా, మాత్రం సూపర్ ఉంది. అసలు మారుతి గారు ఇది ఒక గ్రేట్, ఇంకొకటి ఇంకొక స్టెప్, ఇప్పటి నుంచి ఇంకొక స్టెప్ ఆయన. డ్యాన్స్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, ముఖ్యంగా మ్యూజిక్ కూడా చాలా బాగుంది, ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. అదే మనం చూసుకుంటే కనుక రాశి ఖన్నా గారిని కూడా చూసుకుంటే కనుక, రాశి ఖన్నా గారు ప్రతి సినిమాలో యాక్టింగ్, ఈ సినిమా యాక్టింగ్ అప్పట్లో జైలో కోసం రాశి ఖన్నా గారు ఎంత ప్రాణం పెట్టి యాక్ట్ చేశారో, ఈ పక్క కమర్షియల్ కూడా అంత ప్రాణం పెట్టి యాక్ట్ చేశారు. నేను ఒక ఎన్టీఆర్ అభిమానిక చెప్తున్నాను, సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టలేదు, చాలా బాగుంది. గోపిచంద్ గారికి చూసుకుంటే విధానంలో మరొక సూపర్ హిట్ సినిమా అయితే నేను అనుకుంటాను. పెరుగులోంచి తీస్తాము వెన్న, పెరుగులోంచి తీస్తాము వెన్న, ఏం యాక్ట్ చేసింది మా రాశి ఖన్నా, చాలా బాగుంది సినిమా అయితే ఎక్కడ తగ్గలేదు. హాయ్ హాయ్, పేరు మిథునిక. అవునా, ఏ సినిమా చూసావు? పక్క కమర్షియల్. ఎట్లుంది గోపిచంద్, నచ్చాడా? అవునా, రాశి ఖన్నా ఏ సీన్ నచ్చింది బాగా అందులో? దాంట్లో హీరోయిన్ ఒక సాంగ్ లో గన్ పట్టుకొని ఇట్లా షూట్ చేస్తుంది, అది సూపర్ ఉంది. అవునా, రావు రమేష్ గారిది నచ్చిందా బాగా? నువ్వు యాక్ట్ చేస్తావా మరి? చేస్తా. ఏ డైలాగ్ చెప్పు? ఏదో డైలాగ్ చెప్తున్నానా? ఏం చెప్పాను? గుర్తులేవు కదా, సాంగ్ పాడు. అందరు సాంగ్ పాడు. అందాలర్ నాకు రాదు, పాడు పాడు పాడు. ఏం కాదు, నాకు రాదు. ఏం కాదు, పాడు కదా, పాడాలి పెళ్ళి పాడు. అందాల రాసి మేకప్ చేసి. అంటే ఆల్ ద వ్యూవర్స్ అవుట్ దేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TXTV. సో హాయ్ గైస్, జెసీ హియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ TXTV. TXTV సబ్స్క్రైబ్ చేసుకోండి. TXTV అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, డూ సబ్స్క్రైబ్ టు TXTV. TXTV ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అండ్ అలాగే యునో షేర్ కమెంట్, అండ్ యునో ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ డూ ఫాలో. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TXTV.